మీరే చూస్తారు ఇప్పటి నుంచి. పోయినసారి అయితే 15 రోజులు నీళ్ళు వస్తే ఎక్కువ అనుకున్నాం, ఈసారి అయితే 2.5 నెలలు నీళ్లు పారుతూనే ఉన్నాయి. కాకపోతే ఏమంటారు, అన్ని అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ రెడ్డినాయక్ గారు వంట చేసి అన్ని సామాన్లు తెచ్చిన తర్వాత తీరా ప్లేట్ పెట్టేటప్పుడు ఇస్త్రాకు లేనట్టు మీ కాలువలకి రాళ్ళు గుట్టలు అడ్డొచ్చినాయి. అవి కూడా పేల్చేసిరు, అవి కూడా తీసి కాలువలు తీసిరు కాబట్టి ఆ నీరు వచ్చింది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్నం ఉడికినప్పుడు ఒక గింజ మెతుకు చూసి ఉడికిందా లేదా చూస్తాం. అదే సందర్భాన రెడ్డినాయక్ యొక్క పనితనము ఈ చెరువు నింపిన తర్వాత మనం నెల్లు నీళ్లు పారుతూనే ఉన్నాయి. కాకపోతే ఏమంటారు, అన్ని అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ రెడ్డినాయక్ గారు వంట చేసి అన్ని సామాన్లు తెచ్చిన తర్వాత తీరా ప్లేట్ పెట్టేటప్పుడు ఇస్త్రాకు లేనట్టు మీ కాలువలకి రాళ్ళు గుట్టలు అడ్డొచ్చినాయి. అవి కూడా పేల్చేసిరు, అవి కూడా తీసి కాలువలు తీసిరు కాబట్టి ఆ నీరు వచ్చింది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్నం ఉడికినప్పుడు ఒక గింజ మెతుకు చూసి ఉడికిందా లేదా చూస్తాం. అదే సందర్భాన రెడ్డినాయక్ యొక్క పనితనము ఈ చెరువు నింపిన తర్వాత మనం చూస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన పూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటూ